నీట్ పీజీ కౌన్సిలింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఆల్ ఇండియా కోటా సీట్లకు సంబంధించి ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్లకు 10% రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు నీట్ పీజీ కౌన్సిలింగ్ ను ప్రారంభించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలై 29న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నీట్ పీజీ ఆల్ ఇండియా కోటా సీట్లకు సోమవారం నుంచి కౌన్సిలింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే ఓబీసీలు ఈడబ్ల్యూఎస్లకు రిజర్వేషన్లు కేటాయించడంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ డివై చంద్రచూడ్, బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. నీట్ అభ్యర్థుల తరపున న్యాయవాది అరవింద్ దత్తార్ వాదనలు వినిపించారు. కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ నటరాజ్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు కౌన్సిలింగ్ నిర్వహించబోమని హామీ ఇచ్చారు.